తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన కూరగాయలు అమ్మే ఏదైతే మోండా కూరగాయల మార్కెట్ ఉందో దీన్ని ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సికింద్రాబాద్ మున్సిపల్ అధికారులు, అదే మాదిరిగా మోండా 150 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపిక నరేష్లతో కలిసి పరిశీలించారు. అతి పురాతనమైన ఈ కూరగాయల మార్కెట్ను మరి నూతన ఒరవడితో అభివృద్ధి పరచనే లక్ష్యంతో పర్యటించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి మార్కెట్, అందులో సీఎం గారు కూడా వచ్చిపోయారు. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ గారు వారి యొక్క టీం కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మోజాంజే మార్కెట్ చేసే డెవలప్మెంట్కి తీసు అంటే ఏ బోండా మార్కెట్ కు అచ్చా బనాకే సో హెరిటేజ్ అయ్యే హెరిటేజ్ కుటుంబే సాతి సాతి ఎలాంకు ఏం డెవలప్ చేసేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యాభై ఓల్డ్ జైల్పేట్ ఈడ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ ఇదంతా ప్లానింగ్ చేశాను. కానీ నేను ఒక్కటి లైన్ ఏం చెప్తాను అంటే ఓ కన్ఫ్యూజన్ ఉండే బాబు బోండా మార్కెట్ షిఫ్ట్ అవుతాము అంటే అది కాదు. అన్నీ సరే వచ్చిన పర్పస్ వేరు, వచ్చిన సబ్జెక్టు వేరు, మార్కెట్ షిఫ్టింగ్ ఉండదు. దానికి ఎవరు చేస్తే పర్పస్ సార్.